కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ ఏర్పాటు చేసిన కేంద్రం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని కొన్నింటికి పర్మిషన్స్ ఇవ్వలేకపోవడం, అదే అంటే లాక్డౌన్ అంటే ఎవరు బయటకు రాకూడదు, కొన్నింటికి మాత్రమే అనుమతి, నిత్యావసరాలకు అత్యవసరాలకు కొన్ని కొన్నింటికి ఇబ్బందులు పడకుండా కొన్ని కొన్ని ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే ఇప్పుడు 21 రోజుల లాక్డౌన్ పూర్తయిపోతున్న నేపథ్యంలో 14వ తారీఖు తర్వాత ఇప్పటికే ఈ కరోనా దెబ్బకు ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా సేవలన్నీ నిలిచిపోయాయి. కాకపోతే ప్రజలకు నిత్యావసరాలు తెచ్చుకునేందుకు కొంత సమయం ఇచ్చారు. అలా కాకుండా పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగితే మాత్రం పోలీసులు చాలా కఠినంగా రియాక్ట్ అయ్యారు. అయితే ఈ 15వ తేదీ తర్వాత, ఏప్రిల్ 15వ తేదీ తర్వాత పరిస్థితులు యథావిధిగా ఉంటాయి అనేది ఒక ప్రచారం. కానీ రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ మర్కజ్ వల్ల కరోనా బాధితులు పెరిగిపోయారు అనేది ప్రతిసారి ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. కానీ ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉండడం, వాళ్ళ వల్ల కరోనా పాజిటివ్ కేసులు పెరగడం, దీని మీద కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కంటిన్యూ చేస్తుంది, ఎత్తేస్తుంది అనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ ఏర్పడింది. క్లారిటీ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా. కాకపోతే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్న నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలా అని పూర్తిగా లాక్డౌన్ ఎత్తేస్తే కనుక కరోనా మహమ్మారి విజృంభించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం లాక్డౌన్ తీసేస్తుందా లేదా అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా సరే కొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది అనేది. అవి ఏంటి అంటే ఈ షాపింగ్ మాల్స్, థియేటర్స్ లాంటి చోట్ల, అంటే ప్రజలు ఎక్కువగా గుమిగూడే ఉండే ప్రదేశం, అంటే స్కూల్స్, కాలేజెస్ ఆల్రెడీ అవి సెలవుల్లోనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు 10th పరీక్షలు జరుగుతాయా లేదా ఏంటి, కొన్ని కొన్ని పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఎంసెట్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా, వీటన్నిటి మీద ఏం చేస్తారు, అవి వాటి మీద అలాగే ఆంక్షలు ఉంచుతారా అనేదే ప్రధానంగా మొదలవుతున్న ఒక చర్చ. వాస్తవానికి షాపింగ్ మాల్స్లు అలాగే థియేటర్లు అయితే కంటిన్యూ చెయ్యరు, అవి ఖచ్చితంగా లాక్డౌన్ వాటి మీద విధిస్తారు, లాక్డౌన్లో ఉండాల్సిందే అనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఓకే వాటి వల్ల ఆర్థిక భారం ఒకవేళ పడినా పెద్దగా ప్రభుత్వానికి వాటి వల్ల పెద్దగా ఆర్థిక భారం పడే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా, ప్లస్ దానివల్ల ఆర్థిక భారం విషయం పక్కన పెడితే దానివల్ల ఈ కరోనా మహమ్మారి విజృంభణ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ ఇప్పుడు రిలాక్షన్ అయ్యి సినిమాకి వెళ్ళిపోదాం లేదంటే షాపింగ్కి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతే కనుక అక్కడ సామాజిక దూరం అనేది పాటించడం కుదరదు. ఒకవేళ నిజంగా సామాజిక దూరంలా ఇక్కడలా కిరాణా షాపుల దగ్గర రౌండ్ లేసినట్టు షాపింగ్ మాల్ దగ్గర బయట రౌండ్ లేసి వదిలితే కనుక అది ఇంకా రోడ్ల మీద క్యూలు ఉంటారు, గంటల గంటల ఎండలో నుంచి ఆ ఎండకి సమస్యలు పడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఒకవేళ వాటిని క్లోజ్ చేయడమే బెటరు, వాటిని ఇంకా లాక్డౌన్ పరిధిలోనే ఉంచడం బెటర్ అని చెప్పి ఆలోచిస్తున్నట్లు, అలాగే 10 ఏళ్లలోపు 60 ఏళ్లలోపు పైబడిన వారికి కూడా బయటకు వచ్చే పర్మిషన్ ఉండకపోవచ్చు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే కొన్ని ఆంక్షలతో కూడిన, నిబంధనలతో కూడిన లాక్డౌన్ ఉంచుతారు, లాక్డౌన్ ఎత్తేసినా సరే కొన్ని కొన్ని ఆంక్షలు అయితే ఉంటాయి కొన్ని కొన్ని వాటి మీద అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అదే కనుక జరిగితే కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. లేదు అంటే విచ్చలవిడిగా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి సిచ్యువేషన్ సీరియస్ అయితే మళ్ళీ సడన్గా కేంద్రం ఎమర్జెన్సీ విధించే అవకాశం కూడా వస్తుందేమో, కొంచెం కంట్రోల్లో పెట్టడం మంచిది అనేది కూడా కొంతమంది నిపుణులు చెబుతున్న అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.